ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉందని అంటారు. అది తెలంగాణ కాంగ్రెస్ పిసిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విషయంలో నిజమైంది. ఇంతింతై వదుడింతై అన్నట్లుగా సాగుతోంది రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం. విద్యార్థి దశ నుంచే ఉద్యమకారుడిగా మారిన ఆయన పెయింటర్ నుంచి నేడు ముఖ్యమంత్రి పదవిని అధిరోహించే స్థాయికి ఎదిగారు. ఆయన నేతృత్వంలోనే తెలంగాణలో కాంగ్రెస్ విజయ కేతనం ఎగరవేసింది. అయితే రేవంత్ రెడ్డి విజయానికి కారణం ఆయన పడ్డ కష్టమే కాదు, ధర్మపత్ని భాగస్వామ్యం కూడా ఉంది. ఆయనది ప్రేమ వివాహం. వీరి లవ్ స్టోరీ సినిమాకు మించిన ట్విస్టులు ఉంటాయి. 1969 నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డి గ్రామంలో జన్మించిన అనుమల రేవంత్ రెడ్డి స్టూడెంట్గా ఉన్న సమయంలో ఏబీవీపీ లీడర్, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమాలు నిర్వహించారు. విద్యార్థి నాయకుడిగా చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నారు. ఆ సమయంలోనే మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధినేత జైపాల్ రెడ్డి తమ్ముడు కుమార్తె గీతారెడ్డిపై మనసు పారేసుకున్నారు రేవంత్. ఇద్దరు కాలేజీ చదువుకునే రోజుల్లోనే ప్రేమించుకున్నారు. ఈ విషయం గీతారెడ్డి తండ్రికి తెలిసింది. రేవంత్ రెడ్డికి తన కుమార్తెను ఇవ్వడం ఇష్టం లేని ఆయన ఢిల్లీలో ఉన్న తన సోదరుడు జైపాల్ రెడ్డి వద్దకు పంపించేశారు. ఆ సమయంలో పొలిటికల్ గా ఒత్తిడి కూడా ఆయనపై వచ్చినా తన ప్రేమను దక్కించుకోవడం కోసం వెనక్కి తగ్గలేదట. అటు గీతా సైతం రేవంత్ని పెళ్లి చేసుకుంటానని చెప్పారట. ఏకంగా జైపాల్ రెడ్డితోనే రాయబారం చేసుకుని ఒప్పించారట రేవంత్. ఆయనలోని ఆ మొండితనం, ధైర్యం, చురుకుతనం, చలాకీతనం గమనించిన జైపాల్ రెడ్డి ఇతను భవిష్యత్తులో మంచి నేత అవుతాడని గ్రహించి గీతారెడ్డి తండ్రిని ఒప్పించారంట. అందులోనూ ఒకటే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పెళ్లికి అంగీకరించారు. గీతారెడ్డిని రేవంత్ రెడ్డికిచ్చి పెళ్లి చేస్తారు. ఆ తరువాత రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. 2004 టీడీపీలో చేరారు. 2006 జెడ్పీటీసీ సభ్యుడిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2009 టీడీపీ నుంచి కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014 రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2017 అక్టోబర్లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ఆ ఏడాది కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 2021 రాష్ట్ర పిసిసిసి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇక అప్పటి నుంచి పార్టీని ముందుండి నడిపించి తెలంగాణలో అధికారాన్ని చేపట్టే స్థాయికి తీసుకెళ్లారు. ఆయన కష్టం విజయం వెనుక ఆయన భార్య గీతారెడ్డి ఉన్నారు. ఆయన పార్టీ అంటూ ప్రజాసేవకై వెళుతుంటే పిల్లల బాధ్యత ఆమె తీసుకున్నారు. అలా భర్తకు అన్ని విషయాల్లోనూ అండగా నిలిచారు. మరి రేవంత్ లవ్ స్టోరీ ఆయన